కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారు. మహానంది పుణ్యక్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు పెళ్లి పెద్దలైన బ్రహ్మానందీశ్వర స్వామివారిని ఆహ్వానించి పార్వతీ సహిత శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామివారితో కలిసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహానందికి చేరుకోనున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తారు. మహానందిలో లింగోద్భవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి లోక కళ్యాణార్థం లింగోద్భవ కాలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మహానందీశ్వరుడికి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో 2022వ సంవత్సరానికి సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవంలో భాగంగా మనకి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారంగా మన స్వామివారి కళ్యాణానికి పెళ్లి పెద్దగా ఉన్నటువంటి నంద్యాల పట్టణంలోని బ్రహ్మానందీశ్వర స్వామివారిని ఆహ్వానించుటకు స్వయంగా ఈరోజు కామేశ్వరి మహానందీశ్వర స్వామివార్లు నంద్యాల పట్టణానికి వేంచేయించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని పిలుచుకొని రేపటి రోజున ఈ యొక్క మహానంది క్షేత్రానికి రావడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం జరిగేటువంటి కంకణధారణ అనుజ్ఞ అనేటువంటి పూజలను అన్ని కూడా బ్రహ్మానందీశ్వర స్వామివారి పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవానికి ప్రధానంగా ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మానందీశ్వర స్వామిని ఆహ్వానించడానికి బయలుదేరుటకు ఈరోజు విశేషమైనటువంటి పూజాధికారాలన్నీ కూడా నిర్వహించి స్వామివారు సిద్దమవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెల 27వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు పాంచాహ్నిక దీక్షతో అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి అట్లాగే చైర్మన్ మహేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి 25వ తారీఖు సాయంత్రం ధ్వజారోహణ అనేటువంటి ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానించేదానికి సూచకంగా మనం చేసేటువంటి నందీశ్వరుడి ధ్వజ ఆరోహణం అనేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం విశేషమైనటువంటి ఉత్సవాలు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి అట్లాగే 1వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వకమైనటువంటి మహారుద్రాభిషేకం, అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా లోక కళ్యాణార్థమై ఈ యొక్క క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడల వీధులకుండగా రథోత్సవం అనేటువంటి ఉత్సవ కార్యక్రమం కూడా మనకి వైభవంగా జరుగుతుంది. రథస్య ఈశ్వరం దృష్ట్వా పునర్జన్మ విద్యతేన మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఉత్సవంలో ప్రధానమైనటువంటి రథంలో ఆ స్వామివారి దర్శనం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి 3వ తారీఖున ఈ యొక్క రథోత్సవం జరుగుతుంది. 4వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తయి సాయంత్రం మన నంది తీర్థంలో తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి వ్యాధి భయాలు కూడా లేకుండగా మహానంది క్షేత్రంలో ఆలయ అధికారులు అన్ని రకములైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి అందరూ నిర్భయంగా ఈ యొక్క క్షేత్రానికి విశేషంగా తరలివచ్చి స్వామివారి మహాశివరాత్రి అనుగ్రహం